ఆర్తుని తీసుకురావడంలో కీలక పాత్రని బైరెడ్డి సిద్ధార్థ్ అనేది గట్టిగా చెప్తున్నారు. మేబీ నేను నందికొట్కూరు కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ కాబట్టి అట్లా చెప్తుంటారు. ఓకే, అంటే ఆర్తుర్కి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్తర్ గారికి ఉన్న మంచి సంబంధాల వల్ల ఆ టికెట్ వచ్చింది. ఆర్తర్ గారికి మీకున్న సంబంధాలు ఎలాంటివి? అసలు చాలా మంచి వ్యక్తి, బాగున్నాడు. ఆయన మంచి వ్యక్తి అయితే మీతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? బాగున్నా. ఓకే, నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి జీవం పోసింది మాత్రం 25 ఏళ్ళ ఒక కుర్రవాడు. ఎవరా కుర్రవాడు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఎందుకంటే ఎలా పోసాడు నిజంగా ఆ చెప్పాలంటే ఆ మాటలు చెప్తుంటే కూడా ఒళ్ళు ఒక విధమైనటువంటి గగురు పొడుస్తుంది. ఈ నాయకులు సోఫాకాలు నాయకులంతా రాజశేఖర రెడ్డి గారితో బెనిఫిట్ పొందిన వాళ్ళు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సీట్లు తీసుకున్న వాళ్ళు కానీ అందరూ పక్క పార్టీలకు పోయి వైఎస్ఆర్ పార్టీలో ఉండే వాళ్ళనందరినీ అక్కడ గుంజేసేసేసి మార్కెట్ యార్డ్ చైర్మన్లు, జెడ్పి చైర్మన్లు మొత్తం అక్కడ చేసేసేసి వైఎస్ఆర్సీపీని ఏమీ లేకుండా ఇట్లా ఇట్లా చేసేసేసారు. ఉన్నవాళ్ళు కూడా ఏ భయంతో వాళ్ళు పెట్టేటువంటి కేసులతో వాళ్ళకు ఒక రేషన్ కార్డు లేదు, ఒక పెన్షన్ లేదు, చాలా ఇబ్బందుల పాలు చేశారు. అందుకని చాలామంది భయపడి కూడా కామ్ అయిపోయినారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నిజంగా ఒక రత్నం లాంటి కురుణ్ణి నందికొట్కూరుకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అప్పుడు అబ్బాయి డేర్ కానీ, అబ్బాయి స్పీచ్ కానీ, అబ్బాయి మీద ఉండేటువంటి ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు. ఫస్ట్ ఆ కురుడు ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ నమ్మకంతో వీళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఇచ్చింది కరెక్ట్ అని చెప్పేసి నేను కూడా కరెక్ట్గా చూస్ చేసుకున్నాడని చెప్పేసి నేను 100% ప్రకారంగా నమ్ముతాను. నేను అందుకని ఎక్కడ నా స్పీచ్లో ఎక్కడ పోయినా కూడా నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ ఉద్దండులు వాళ్ళ పెద్దనాయన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, గౌరవ వెంకటరెడ్డి గారు, మాండ్ర శివానందరెడ్డి గారు, గౌరవ చరిత గారు, అంతవరకు వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అయజయ్ గారు, అందరూ ఒక సైడ్ ఉంటే, ఇంతమంది ఒక సైడ్ ఉంటే, ఇంతమందిని కాదని నన్ను నమ్మండి, నేను మీతో ఉంటాను, మీకు న్యాయం చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే అందరి ప్రజల దగ్గర ఆయన చెప్పుకుంటున్నాడో ఈయన కూడా అలాగే ప్రజలల్లో ఒక విశ్వాసాన్ని నింపినాడు. నేను మీకుంటాను, అండగా ఉంటాను, నేను మీకు తోడుగా ఉంటానని చెప్పేసి సో అది బాగా ప్రజలలో మంచి ఎఫెక్ట్ వచ్చింది. ఎఫెక్ట్ వచ్చి బాగా యువకులు తర్వాత ఈవెన్ ఈ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వీళ్ళు కూడా ఒక నిన్న ఎక్కడో పోయామండి విజయవాడ మొన్న విజయవాడ వచ్చాడు, ఏదో పోయడానికి పోయినాం, బయటకు వచ్చే వరకు ఎక్కడెక్కడ రోడ్డు మీద పోయేతులు ఆపేసేసి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నాను నాకు రూమ్తో. సో దట్ ఈస్ ద క్రేజ్. ఆర్తుర్ని గెలిపించింది నేనే, నేను చెప్పినట్లే అన్నీ జరగాలి నియోజకవర్గంలో అంటూ బైరెడ్డి సిద్ధార్థ్ గారు హుక్కుం జారీ చేస్తున్నారు. ఆర్తర్ గారు నందికొట్కూరు నియోజకవర్గంలో చాలా తక్కువ ఉన్నాడు, పరిచయాలు తక్కువ, రాజకీయ అవగాహన తక్కువ, రాజకీయాల్లోకి రావడం కొత్త. అట్లాంటప్పుడు నేను చెప్పినట్టే జరిగితేనే కదా ఎలక్షన్ గెలిచేది. మీకున్న రాజకీయ అవగాహన ఏంటి? దాదాపు చెప్తున్నా 5 సంవత్సరాల నుండి నియోజకవర్గంలో తిరుగుతున్నా. ఏ గ్రామం ఎక్కడ ఉంది, ఆ గ్రామాల్లో సమస్యలు ఏమున్నాయి, ఆ గ్రామంలో నాయకుడు ఎవరు, మన వర్గం ఎవరు, అవతలి వర్గం ఎవరు అని తెలిసిన వ్యక్తిని అంతకన్నా అవగాహన ఏం కావాలి? ప్రతి ఒక్క గ్రామం మీద బాయ్కి సిద్ధార్థ రెడ్డికి అవగాహన ఉంది. నేను ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తూ ఉన్నాను. నేను ఎందుకంటే ఎలక్షన్కు ముందు అంతవరకు నేను హైదరాబాద్లో ఉన్నాను, ఎలక్షన్ ముందుకు వచ్చాను, నేను గ్రామాలలో తిరిగాను. లాస్ట్ మినిట్లో మేము కొన్ని గ్రామాలు నిజంగా చెప్పాలంటే కొన్ని గ్రామాలు కూడా సందర్శించలేకపోయినటువంటి పరిస్థితి ఉంది. మాకు టైం సరిపోలేదు. బిఫోర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అనౌన్స్మెంట్ చేసిన తర్వాతనే మేము 3, 4, 5 గ్రామాలు మేము చేసినా కూడా ఇంకా కొన్ని గ్రామాలు నేను సందర్శించలేని గ్రామాలు కూడా తిరగాల్సి వస్తుంది. కాబట్టి నేను ఓపెన్గా చెప్పడం ఏమంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సమస్య, ప్రతి ఏ గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను మేము తీరుస్తాం, దానికి కట్టుబడి ఉన్నాం. మేము ప్రతి ఒక్కరికి మేము మాట ఇచ్చాము, ఆ మాట మీద మేము కంపల్సరీ నిలబడి ఉన్నాం అని. రాజకీయ పరిణితి చెందిన బైరెడ్డి సిద్ధార్థ గారు ఆయన్ని పని చేయిస్తారా లేకపోతే ప్రకాష్ రాజులాగా ఆయనే మొత్తం ఆట ఆడిస్తారా? నేను ఆట ఆడిస్తానే ఆయన ఆట మీరు నేను అట్లా ఆడిచానన్న. నా బాధ్యత ఇప్పటి వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను, ఇప్పుడు ప్రజలు పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకోవాలా? నేను మళ్ళీ ఇంతకుముందు నాయకులు చేసిన తప్పిదం నేను చేయదలుచుకోలే. ఇది ఎస్సీ రిజర్వ్ అయిన కాన్స్టిట్యుయెన్సీ, ఇక్కడ నాయకుడు నా నాయకుడైనా మా నాయకుడైనా ఆర్థర్ గారే. ఇది నందికొట్కూరు అనేది ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటి నుంచి కూడా పెత్తనం అంతా కూడా బైరెడ్డి కుటుంబానికి ఆది నుంచి జరుగుతూ వస్తుంది. అది కాదనలేని
సత్యం అది, అందరికీ తెలుసు అది. ఈసారి కూడా ఇప్పుడు మీరే అన్నారు, కెమెరా ముందే అన్నారు, ఆర్థర్కి రాజకీయ పరిజ్ఞానం లేదు, కొత్తగా వచ్చాడు కాబట్టి నేను అండగా నిలబడ్డాను, నేను గెలిపించాలని మీరే అన్నారు. గెలిపించిన మీరే పెత్తనం మీరే చేస్తున్నారనేది ఇక్కడ అందరినీ ఎదిరిస్తున్నారు. నా దగ్గరికి పొద్దున మేము వచ్చి రాగానే ఒక్కసారిగా మీ వాకిలు తెరిచి చూస్తే ఇక్కడ చూస్తే పదులు కాదు వందల్లో జనసందోహం ఉంది. ఇక్కడ ఏ పదవి లేని బైరెడ్డి సిద్ధార్థ్ చుట్టూ ఎందుకు అంత జనసందోహం గుమిగూడారు, ఏంటి ఆ పరిస్థితి? మీరు నందికొట్కూరు నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మా కుటుంబానికి కొన్ని వందల కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఏ పార్టీతో సంబంధం లేకుండా మా తాత ఇండిపెండెంట్గా గెలిచిన కాన్స్టిట్యున్సీ. ఎన్టీ రామారావు గారి గాలిలో 1983 ఇండిపెండెంట్గా మా తాత బైరెడ్డి శేషయ్యనారెడ్డి గారు గెలిచినారు. ఇండిపెండెంట్గా గెలిచినాడంటే దానికి అర్థం ఏమి, కొన్ని వందల కుటుంబాలు మా కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతున్నాయి. ఆ సన్నిహితంతోనే ఈరోజు బైరెడ్డి శేషయ్యనారెడ్డి మనవడిగా నన్ను స్వీకరించి ఇంతమంది జనాలు వస్తున్నారు. ఇక్కడికి పోయి మా సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయనే ఉద్దేశమే తప్ప ఇక్కడికే పోవాలా, ఆర్థర్ గారి దగ్గరికి పోకూడదు, పవర్ అంతా ఈయనే ఉందనేది చాలా తప్పు మాట. ఎందుకంటే మీరు సామాన్య కార్యకర్త చెప్పాలంటే ఈరోజు పార్టీలో ఒక కార్యకర్త, మీరు వర్క్స్ ఆల్రెడీ శాంక్షన్ అయినవి కూడా హోల్డ్లో పెట్టింది గవర్నమెంట్ అవినీతి జరుగుతుందనే ఉద్దేశంతో. కాబట్టి ఈ టైంలో మా ద్వారా కూడా ఇమ్మీడియట్గా ఏం పనులు కూడా అయ్యేటివి లేవు. ఇంకా మీరేమంటే ప్రచారం జరుగుతుండొచ్చు కానీ ప్రతి ఒక్క దానికి చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క దానికి అన్న మీరు ఏది చేసినా నేను ఓకే, నాకేమి లేదు. ఏదన్నా ఉంటే మాట్లాడతారు కానీ మీ నా అడ్మినిస్ట్రేషన్లో కానీ మీరు ఇది చేయండి అది చేయండి అని చెప్పడం కానీ, ఆయనకు కావాల్సిందంటే ప్రజలకు మనం ఏదైనా చేద్దాం, మీ అఫీషియల్ విషయాల్లో మేము ఎలాంటి జోక్యం చేసుకోం, ఇది ఆయన చెప్పిన వర్డ్. దాని మీదే వీళ్ళు బయట వాళ్ళు అనుకోవచ్చు ఏమో ఓకే, ఎందుకంటే ఒక్కొక్కరు ఏదో అనుకుంటారు. ఒకవేళ ఎవరైనా వేరే వాళ్ళు కూడా సిద్ధార్థ రెడ్డి గారి దగ్గరికి పోదాము, సిద్ధార్థ రెడ్డి కలుద్దామని అనుకుంటారు. కలవడంలో తప్పలేదు, వాళ్ళు అనుకోవడంలో తప్పలేదు. బట్ ఆయన నాకు చెప్పిన వర్డ్, నాకు ఆయనకు తెలిసింది. నీ దాంట్లో నేను ఏ దాంట్లో కూడా ఏది ఉండదు అన్న, ఏమన్నా ఇది మనం మాట్లాడుకోండి, ఇది దాని డెవలప్మెంట్ ఏం చేయాలి కావనైనా. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మీ చుట్టే తిరుగుతోంది, మీ మండలంలో కావచ్చు నియోజకవర్గంలో బదిలీల అంశాలపైన మీ సిఫారసు కోసము మొత్తం కూడా మీ ప్రాపకం పొందడం కోసము మీ అనుమతి పొందడం కోసం మీ చుట్టూ తిరుగుతున్నారు అంటున్నారు. మరి ఏ పవరు లేకపోతే ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న మీ చుట్టూ ఈరోజు ఎందుకు ఇంత జనసందోహం? మీరు ఏం చేయగలుగుతారని గుమ్ముగుడుతున్నారు? ఒక నమ్మకం చేస్తాడని అంతే. ఎందుకు ఆ నమ్మకం? ఏదన్నా ఉంటేనే కదా చెప్పినా కదా నమ్మకం. అంత కష్టపడి తిరిగి ఒక పట్టుదలతో ఓటు అడిగిన, ఆ కష్టాన్ని చూసి ఆ పట్టుదలను చూసి నమ్మకంతో వచ్చినారు. ఆర్థర్ గారికి మీరు సిఫార్సు చేస్తారా? చేస్తా, ఖచ్చితంగా. ఎలా చేస్తారు? చేపిస్తాడు. చేపిస్తాడు ఖచ్చితంగా. అయితే ప్రకాష్ రాజు పాత్ర ఏం పోషించారు మీరు? ప్రకాష్ రాజు పాత్ర పోషించాను, ముఖేష్ రుచి పాత్ర పోషించాను. మీ పాత్ర మీరు పోషిస్తారు? నా పాత్ర నేను పోషిస్తాను. అబ్బాయి ఆలోచనలు అంతా ఒక విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. నాకు నిజంగా మీకు చెప్తూ ఉన్నాను, నాకు దేవుడు జగన్ రెడ్డి గారు చెప్పినట్టు దేవుడు ఒక స్క్రిప్ట్ రాస్తాడు, ఆ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందని నేను నిజంగా నమ్ముతున్నాను. నేను గిన 2009 వచ్చింటే ఐఎమ్ నాట్ సక్సెస్. ఇప్పుడు వచ్చారు కదా సక్సెస్, ఎందుకు సక్సెస్ కావాలంటే దాన్ని కూడా చెప్తాను. ఆ నాయకులు ఈ అబ్బాయి మాదిరి వాళ్ళకి ఏమ్స్ లేవు. మేము చేయాలి, నందికొట్కూరుకు చేయాలా, నందికొట్కూరుకు చేసి ఏదన్నా ఒక మంచి పేరు తెచ్చుకోవాలన్నటువంటి ఆశయం ఏదో కానీ నా ఆ నాయకులు ఏంటి మొత్తం దోచుకోవడం తప్ప వేరేది ఏం లేదు. దానిలో మనము ఫెయిల్యూర్ అయిపోయేవాళ్ళము, మనకు దానికి సరిపోక మనం ఆఖరికు ఇలా పక్కకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇప్పుడు నా ఏం ఒకటే ఉంది, ఆయన ఏం ఒకటే ఉంది, జగన్ గారు ఏం ఒకటే ఉంది, కాబట్టి ఈ ముగ్గురి యొక్క ఆశయాలు ఒకటే ఉన్నాయి కాబట్టి సంతోషంగా ఒకరికొకరు ముందుకు సాగుతాము, మాకు మేము అనుకునే సాధిస్తాము అనేటువంటి గట్టి నమ్మకం అయితే ఉంది బ్రదర్. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. Meerandaru kuda iDream channel ni subscribe cheyalani korukuntunnanu. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.